హాయ్ అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖా చంద్ కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సున్నుండలండి. చాలా పర్ఫెక్ట్గా, అస్సలు గట్టిగా రాకుండా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా సింపుల్, స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయండి. ఇప్పుడు నేను మినప్పప్పును తీసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లోకి 1½ కప్ మినప్పప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. 350 గ్రామ్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే ఎక్కువగా మాడిపోతాయండి, లడ్డు టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ బియ్యంని యాడ్ చేసుకుంటున్నానండి. బియ్యం వేయడం వల్ల లడ్డూలు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగ మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపప్పును యాడ్ చేస్తామో అదే కప్పుతో బెల్లంని కూడా తురిమి యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మిక్సీలో యాడ్ చేయడం వల్ల బెల్లం గడ్డలు గడ్డలుగా వచ్చేస్తాయండి. ఇలాగా పిండిలో మిక్స్ చేసి తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా పౌడర్ లాగా వచ్చేస్తుందండి. ఇలాగా చేతితోటి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోకి కొద్దిగా వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా సున్నుండలు రెడీ అయిపోతాయండి. అస్సలు టైమే పట్టదండి మనకు. దీంట్లోకి నూనె కూడా వాడుకోవచ్చండి. నెయ్యి నూనె రెండు కలిపి కూడా మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.